ఎవడో అమెరికా నుంచి సోషల్ మీడియా అంతేనా? అదే అది సింగపూర్ వాడి ఉండుంటే నేను నాకు జనరల్గా ఈ పోలీస్ కాంప్లైంట్లు ఇచ్చున్నా కలవాడుతున్నాను. నేను ఇయ్య కాంప్లైంట్లు ఎక్కువ నేనే హ్యాండ్లింగ్ చేస్తాను. వాడి ఉండుంటే వాడిని పిలిచి వాడిని బట్టలు ఇప్పి అక్కడ ఏది ఖైరతాబాద్ జంక్షన్లో విజయనగర స్టాచ్యూ ముంగడ వాడిని బట్టలు ఇప్పి కొడుతుంటు వాడిని నిజంగా కొడుతుంటు నేనే కొడుతుంటు ఎవరినో పంపు కాదు. ఆడెవడో అమెరికా సింగపూర్ దుబాయ్కి వచ్చి కూడా సోషల్ మీడియా పెడుతున్నాడు కేటీఆర్ ఫోటో. నేను కేటీఆర్ చెప్తున్నా, మీరు కేటీఆర్ గారు మీ సోషల్ మీడియాను మీరు కంట్రోల్ చేసుకోండి, లేకపోతే మేము హ్యాండ్లింగ్ ఇక దిగాల్సి వస్తుంది. ఇక మేము అయితే కేసు అయితే మా గవర్నమెంట్ ఉన్నా మా పోలీస్ అధికారులకు చెప్పేస్తే నా మీద కేసు చేసుకున్నా పర్లేదు. కానీ ఎవడైతే ఎందుకంటే మనం లేని అనొద్దు కదా వాడు. నేను ఇప్పుడు కేటీఆర్ని హరీష్ రావు అని బేకుం నా కొడుకులు అన్నాం, ఇది వేసుకో కంప్లైంట్ ఇచ్చుకోను. నువ్వు ఇప్పుడు నేను ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఈ కొడు ఈ బీఆర్ఎస్కు ఈ మెంటల్ నా కొడుకులకు అర్థమవుతలేదు. కానీ అరే మీకు ఏం చేతన అవుతుందిరా మీకు మీ సోషల్ మీడియా మీ లీడర్లకు? మేమేం తక్కువ ఇప్పుడు నేనున్నా నేనేం తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు. మీరు మాత్రం కుస్తీలు పట్టలేరు, మీరు మాత్రం రౌడీజము చేయలేరు. మా మాటల యుద్ధంతో మీరు రారు. ఇళ్ళలో కూర్చొని వస్తుండేంద్రా బేకుం నా కొడుకులారా? అసలు ఆ ఫోన్ పట్టుకుంటారా ఒత్తుకుంటా కూర్చుంటుండేంద్రా? పిచ్చి నా కొడుకులారా? చెత్త నా కొడుకులారా? చెత్త ముండా కొడుకులారా? ఫాల్తు నా కొడుకులారా? ఎవరు తిడుతున్నా? బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిడుతున్నా, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్న కేటీఆర్ కూడా తిడుతున్నా, హరీష్ రావు కూడా తిడుతున్నా, నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి తిడుతున్నా. నేను ఇంత ఫాల్ట్ కాలారా మీరు? రాజకీయం ఎట్లా చేస్తారు తెలియదే మీకు అందరికీ? ఏం రాజకీయం చేస్తారా? వాళ్ళకి మన రాజకీయం చేస్తారు ఎవడరా మీకు చెప్పింది రాజకీయము? ఏదైనా ఇష్యూ మీద మాట్లాడుండ్రా, ఇష్యూని టేకప్ చేయి. అది ఒక పని చేయి. మన కాంగ్రెస్ ఎన్నారో అలా ఉంటారు కదా అమెరికాలో, అలా వెతకరా మధ్య కొడుకులని ఒకసారి. టూ మచ్ కదా అంటే వాడు అమెరికాలో సింగపూర్లో దుబాయ్లో ఉన్నాడు మా ఏమి అనరనే కదా వాడు. వాడు వెతకరమ్మని చెప్పాడు అని ఉంటే ఆ కిరాలు ఇద్దాం, మనం ట్రేడ్ కిరాలు ఇద్దాం సరే. కానీ ఈ పదం అలా కొడతాం చెత్తాలని కొడుకులు ఎక్కడో ఎవడబే మీకు చెప్పింది ఫాల్తనా కొడుకులు. ఇష్యూ మీద ఒక పబ్లిక్ ఒక సమస్య ఉంది మాట్లాడుకో, దాన్ని నువ్వు చెయ్యి. మాకు రేవంత్ రెడ్డి జగన్ రెడ్డి ఎట్లా కనబడుతుర్రా మీకు? మా మంత్రులు ఎట్లా కనబడుతుర్రా మీకు? ఎంత నాదాంతిని కనబడుతున్నాంరా మీకు? వార్నింగ్ ఇస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకి. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.